రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అధికారులే దుర్వినియోగం చేస్తున్నారని, దళితులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ మండిపడ్డారు. కాకినాడ జిల్లా కాకినాడలోని రెవెన్యూ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై దాడులు అధికమయ్యాయని, దళితులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమవుతుందని అన్నారు. దాడులు జరిగిన వెంటనే నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులే తాత్సారం చేస్తున్నారని అన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషన్ సహించబోమని హెచ్చరించారు. ఇటువంటి అధికారులను వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం గ్రామంలో దళితులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీ చేస్తుండగా అగ్రవర్ణాలు దాడి చేసిన ఘటన బాధాకరమని, ఈ సంఘటనలోనూ పోలీసులు నేటికి అరెస్ట్ చేయకపోవడం దారుణమని అన్నారు. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశిస్తానని అన్నారు. వెంటనే శంఖవరం గ్రామం సందర్శించి దళితులను పరామర్శించి వారికి న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీలకు అండగా ఉండేందుకు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నన్ను సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారని అన్నారు. దళితుల సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అడ్డతీగల, కొత్తపల్లి మండలం, కొడవలి మైనింగ్, ఎస్సీ శ్మశాన వాటికలు, కారుణ్య నియామకాలు, ఈ విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కోనసీమ జిల్లా నుంచి వివిధ ఫిర్యాదులు రాగా స్వీకరించి సంబంధిత అధికారులకు పంపించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ వద్దకు వచ్చిన అన్ని ఫిర్యాదులు కలెక్టర్ సమర్పించి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని ఆదేశించారు. కాకినాడ రవణయ్యపేట బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఓపెనింగ్కి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమం మీద కాకినాడ రావటం జరిగింది. అనంతరం సాయంత్రం తుని రూరల్ మండలం తేటగుంటలో ఒక జయంత్యోత్సవ కార్యక్రమం, అంబేద్కర్ గారి బర్త్డే సందర్భంగా జయంత్యోత్సవ కార్యక్రమం. ఆ తర్వాత తేటగుంటనండి, తేటగుంట కార్యక్రమం తర్వాత హంసవరం పోతున్నాం. ఈ మూడు కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈరోజున కాకినాడ రావటం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంత్యోత్సవ సందర్భంగా ఈరోజున భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంత్యోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకుంటూ చూసాం. భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతమే శరణ్యమని ఈరోజు దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా చెప్తూ ఉన్నారు. అందరం ముక్తగంటంతో తెలియజేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం రాయటం ద్వారా ఈ దేశానికి దశ దిశ చూపించడం జరిగింది. అయితే కేంద్రంలో ప్రభుత్వాలు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రైవేట్ రంగాన్ని దూరం పెట్టి పబ్లిక్ రంగాన్ని ప్రోత్సహించమని చెప్పారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజుల్లో ఆర్థికంగా భారతదేశం వెనకబడి ఉంది కాబట్టి ప్రైవేట్ రంగాన్ని సకారం తీసుకుని దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని అప్పటి మేధావులు రాజకీయ నాయకులు ఆలోచించారు. కానీ ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, పబ్లిక్ రంగం ద్వారానే ఈ దేశంలో దేశ సంపద కాపాడబడుతుంది, ఆ దేశ సంపద ప్రపంచం భారతదేశానికి అంతా పంచబడుతుందని చెప్పారు. కానీ ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆలోచనతో అయితే చెప్పారో, ఏ ఆలోచనతో అయితే రాజ్యాంగం రూపొందించారో దానికి పూర్తి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ఈనాడు పరిపాలన చేస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం నిర్వీర్యం చేసేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ వలన 7 సంవత్సరాలలోపు శిక్ష పడే వాళ్ళని అరెస్ట్ చేయాలని ఒక నిబంధన తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం ప్రకారం అరెస్టులు చేయటం పోలీసు వాళ్ళు మానేశారు. దానివల్ల ఎస్సీల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లో ఉన్నప్పటికీ దాన్ని అమలుపరిచే నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవటం వలన, లేదా అంబేద్కర్ దాన్ని భారతదేశంలో సక్రమమైన రీతిలో తీసుకువెళ్ళి ప్రజలకి చైతన్యం చేకూర్చపోవటం వలన అంబేద్కర్ గారంటే కొన్ని వర్గాలకి నాయకుడిగా, కొన్ని కులాలకి నాయకుడిగా
పరిమితం చేశారు. చాలామంది ఈ మధ్యలో అంబేద్కర్ గారి విగ్రహాలను అడ్డుకోవటం, అంబేద్కర్ గారి జయంతికి ర్యాలీలు చేస్తుంటే ఆ ర్యాలీలను అడ్డుకోవటం, అంబేద్కర్ గారు ఫ్లెక్సీని చింపేయటం ఇటువంటివి జరుగుతున్నాయి. ఇటువంటివి జరిగినప్పుడు తక్షణమే అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం లేకపోతే కలెక్టర్లు స్పందించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఇటువంటి పునరావృతం కావు. కానీ ఇక్కడ జరుగుతుందంటే అంబేద్కర్ గారు ఫ్లెక్సీలు చింపేసిన, అంబేద్కర్ గారి విగ్రహాలని అవమానపరిచిన, కొందరైతే అసలు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధకతను తీసేయాలి అని చాలా దుర్మార్గంగా కుట్రపూరితంగా బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇక్కడున్న డీజీపీ గారు కానీ ఎస్పీ గారికి కానీ నేను చెప్తా ఉన్నా, అటువంటి అసాంఘిక శక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోకున్నట్లయితే అంతర్గత కలహాలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అనేక పోలీస్ స్టేషన్లు ఈ రోజున ఫ్లెక్సీలు చింపేశారు, అంబేద్కర్ విగ్రహాలను అడ్డుకుంటున్నారని పిటిషన్లు పెట్టిన పోలీసు వారు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్లు కట్టడం లా కట్టకుండా రాజీ పడండి వాళ్ళే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్న పరిస్థితి మన రాష్ట్రంలో కానీ దేశంలో అనేక ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. ఇటువంటివి ఎస్సీల పట్ల వివక్షతగా మేము నిర్మోహటంగా చెప్తా ఉన్నాం. నేను డీజీపీ గారికి కానీ ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారి విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వకపోవటం కానీ, విగ్రహాలను అవమానించడం కానీ, అంబేద్కర్ ఫ్లెక్సీల్ని చంపడం కానీ, అంబేద్కర్ గారి మీద ర్యాలీలు జరుగుతున్నప్పుడు అడ్డుకోవటం కానీ, పర్మిషన్ ఇవ్వకపోవటం కానీ ఇది దేశద్రోహ చర్యగా పరిగణించాలి. వెంటనే కేసులు